బోర్డు నేను పెట్టే తాగి బాబు కెమెరా ఎవరు బాబు ఇంటికి వెళ్ళిపోతున్నా అలాగే ఎక్కడమ్మా ఎవరు తెలంగాణలో కొత్త అయిపోయిందబ్బా అవి అంటే మేడం గారు వచ్చారు చేశారు దీనివల్ల మిగతా బెనిఫిట్స్ ఏంటి భవిష్యత్తులో ఏం చేయబోతాం అవన్నీ కూడా ఇయర్లీ ఏదో 1 వీక్ 10 డేస్ ఇటువంటి బజార్లు కాకుండా పర్మనెంట్ డ్వాక్రా బజార్ వైజాగ్ కావాలి లాస్ట్ టైం చెప్పా అది మేడం గారు కూడా అంగీకరించారు దాన్ని వైజాగ్ దానికి ఆదరణ ఉంది మనకి విశాఖపట్నంలో మెప్పా బజార్ బీచ్లో ఒకటి పెడితే ఆ రోజు సాయంత్రం పెద్ద హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి దీనికి పర్మనెంట్ బజార్ ఇటువంటి డిమాండ్ దాన్ని మేడం అనౌన్స్ చేస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి మొన్న అక్టోబర్లో విజయవాడలో పెట్టినప్పుడు ఈ డ్వాక్రా బజార్ సరస్సు ఎంత సక్సెస్ అయింది దానికంటే డబల్ ఇక్కడ ఫుట్బాల్ కానీ అలాగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కావాలని చెప్పని ఒకసారి కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గంటా శ్రీనివాస్ అన్న గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారైన అన్నగారు రామకృష్ణ అన్న గారికి మన నీలకంఠారెడ్డి గారికి పిడి గారైన శ్రీనివాసరావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన సరస్సు ఎగ్జిబిషన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా అఖిల భారత డ్వాక్రా బజార్ ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాం ఇది 4వ సారి సరస్సు ఎగ్జిబిషన్ కూడా మనం పెట్టింది 3 సంవత్సరాలు కూడా బాగా సక్సెస్ అయింది ఇది 4వ సంవత్సరం పెట్టాం కాబట్టి సక్సెస్ కావాలని నేను దేవుని కూడా ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మొన్ననే మనం విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం విజయవాడలో కూడా చాలా వరకు దాదాపు 350 స్టాల్స్ కూడా అక్కడ కూడా పెట్టారు అక్కడ కూడా చాలా బాగా జరిగి దాదాపు 450,000 రూపాయలు వాళ్ళకి ఆదాయం కూడా వచ్చిందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా చూస్తే మన రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా చాలా వరకు 220 రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు నేను మన గంటా శ్రీనివాస్ గారు అదేవిధంగా రామకృష్ణ అన్న గారు అందరూ కూడా కలిసి స్టాల్స్ అన్నీ కూడా చూసాము ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను ఉండి చూస్తాను ఫుడ్ కానీ అదేవిధంగా ప్రతి జిల్లా నుండి కూడా వచ్చి ఆ జిల్లాలో ఏవైతే వాళ్ళు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు ఇంతకుముందు చూస్తే మదనపల్లి కానీ చిత్తూరు జిల్లా అదేవిధంగా తెలంగాణ నుండి కూడా చాలా వరకు వచ్చినారు అట్లా ప్రతి జిల్లా నుండి కూడా వచ్చి బట్టల షాపులు కానీ అదేవిధంగా పచ్చళ్ళు కానీ ఇంకా పొళ్ళు కానీ చిన్న మనం వంట చేసుకునే మట్టితో సామాగ్రి కానీ ఇవన్నీ రకరకాలుగా కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ అయితే రకరకాల ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్ బిజినెస్ మానిటరీ కమిటీ